ఉచిత బస్సుల సౌకర్యంపై తెలంగాణ మహిళా మండలి పట్ల అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో మానాల గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమ్ జలపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ బస్సులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరియు 6 గ్యారంటీల పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ యావత్ మహిళా సంఘాలను మహిళల పట్ల అవహేళనగా మాట్లాడడం మేము ఈ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇలాంటి మాటలు ఈ దొర అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్లుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకొకసారి ఖబర్దారిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రుద్రంగి మండలం పక్షాన. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ మహిళల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఏం చేసినా మేము ఊరుకునేది లేదు. మేము ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మహిళల పక్షాన మేము పెద్ద ఎత్తున ర్యాలీని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరుద్ధరణ కాకుండా ఉండాల్సిన బాధ్యతగా ఉండాల్సిన మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.